కామారెడ్డి జిల్లా గండి మాసానిపేటలో బస్తీ దవాఖానాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యే సురేందర్లు పాల్గొన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అందుకే ఆ గ్రామానికి తప్పకుండా బస్తీ దవాఖాన కావాలని ఎమ్మెల్యే సురేందర్ పట్టుబట్టడంతో బస్తీ దవాఖాన గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం ఉచితంగా చేయబడుతుందని, ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. వచ్చే నెల నుండి నిరుపేద ప్రజలు ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నిరుపేదలు ఎవరైనా ఉన్నట్లయితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సాయంత్రం 4 దాకా ఇక్కడ డాక్టర్ గారు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు అందిస్తారు. ముఖ్యంగా ఇది ఎల్లారెడ్డి దాకా ఏమైనా దగ్గు, జ్వరము, జలుబు వస్తే అంత దూరం పోవడం మీకు ఇబ్బంది అయిందని మీ ఎమ్మెల్యే గారు సురేందర్ గారు పట్టుబట్టి ఇక్కడ హాస్పిటల్ ను శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మన గండి మాసానిపేటలో ఎవరికైనా సుస్థి అయితే ఈ బస్తీ దవాఖానా మీ అందరికీ నయం చేస్తుంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా డాక్టర్ గారు ఉంటారు, పరీక్షలు ఉచితంగా చేస్తారు, మందులు కూడా మీ అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఈ ఇప్పుడు దీనివల్ల మీకు ఏమైందంటే ప్రైవేట్ డాక్టర్ల దగ్గర పోవడం, ఆటో తీసుకొని ఎల్లారెడ్డి దాకా పోవాల్సిన అవసరం లేకుండా పొద్దున 9 నుంచి సాయంత్రం 4 దాకా ఇక్కడనే డాక్టర్ ఉంటాడు, అన్ని పరీక్షలు ఫ్రీగా చేస్తారు, అన్ని రకాల మందులు కూడా మీకు ఉచితంగా ఇస్తారు. ఇది నిజంగా ఈ బస్తీ దవాఖాన మన గండి మాసానిపేటకు ఒక వరం లాగా, మీ పేదల వైద్యాన్ని నయం చేయడానికి ఈ దవాఖాన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఎల్లారెడ్డి దగ్గరనే ఉంది కదా, వద్దు సురేందర్ అన్న అంటే లేలే గండి మాసానిపేటలో తెలంగాణ ఉద్యమం బాగా చేసిండ్రు. వీళ్ళంతా కూడా తెలంగాణ కోసం ఈ గండి మాసానిపేటకి ఇవ్వాల్సిందే అని మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఎల్లారెడ్డి దగ్గరున్నా కూడా మీకోసం ఒక ప్రత్యేకంగా దవాఖాన శాంక్షన్ చేయించారు. సో మీ అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా త్వరలోనే వచ్చే నెల 1వ తారీఖు నుంచి సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా వచ్చే నెల నుంచే వస్తుంది కనుక గండి మాసానిపేట కూడా ఎవరన్నా పేదలు ఉంటే తప్పకుండా ఇల్లు కట్టుకోవడానికి మీకు ఎమ్మెల్యే గారు సహాయం అందిస్తారని చెప్పి కూడా మనవి చేస్తూ ఈ ఆసుపత్రి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు.